నా తల్లి మేనికి పొదిగిన మన్నే బంగారం రావ, ఆ మట్టిలో మొలిచిన మొలకలి తల్లికి పూలారం. ఆ నచ్చిన పచ్చని పైరుల పరికిణి చుట్టిందా, పారేసెల ఏరమ్మను పొప్పున పూగ ముడిచిందా, పైడి పంటల నల్లని రేగడి కళ్ళకు కాటుకరా, రైతన్న చేతిలో నాగడి సాలి నుదుటన తిలకమురా. నా పల్లె అందం చూడు, నా తల్లి చందం చూడు, నా తల్లి మేనికి పొదిగిన మందే బంగారం రామ, ఆ మట్టిలో మొలిచిన మొలకలి తల్లికి పూలారం. ఏం బాబురావు, ఈ ఏరియాలో మన పార్టీ కార్యాలయం పెట్టలేదా? పార్టీ జెండా కూడా లేదండి. ఇక్కడ జనాలకి రాజకీయం పెద్దగా పడదండి బాబు. ప్రజాస్వామ్య దేశంలో అది దేశానికి పట్టుకోమ్మలాంటి పల్లెల్లో పాలిటిక్స్ లేపడం ఏంటయ్యా? పార్టీ కార్యకర్తలు లేని ఊరు ఊరే కాదు. వెంటనే ఊళ్ళో మన పార్టీ జెండా పెట్టించండి. ఏంటయ్యా ఈ నిరంకుశత్వం? ఎన్నాళ్ళ పార్టీ వాళ్ళు గుత్తాధిపత్యం ఎలా ఇస్తారు? వాళ్ళకే ఓట్లు, వాళ్ళకే అధికారం, వాళ్ళదే రాజ్యం అయిపోయింది. అసెంబ్లీలో కూడా అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుందయ్యా. వెంటనే ఊళ్ళో మన పార్టీ జెండా లేపండి. ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే కుళ్ళు రాజకీయాలు, మంచి రాజకీయాలు రెండూ ఉంటాయి. రాజకీయ నాయకులు నిజాయితీ పరులైతే సమాజం పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అదే కుళ్ళు రాజకీయాలు ఉంటే ఇదిగో ఇలా చెట్టు ఎండిపోయినట్టు, నీళ్లు ఎంకిపోయినట్టు, పంట పొలాలు నాశనమైనట్టు, ప్రజల జీవితాలు నాశనమైపోతాయి. ప్రస్తుత వ్యవస్థలో కుళ్ళు రాజకీయాల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి, ఎన్నో గ్రామాలు తగలబడిపోతున్నాయి, ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, ఎన్నో ప్రేమ కథలు సమాధి అవుతున్నాయి. Thank you.
లేచిపోతున్నావా అమ్మా? సెక్యూరిటీ కూడా లేకుండా నేను బయటికి ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నా పొరుగు నా కూతురు రూపంలో బయటికి వెళ్ళిపోతుందని తెలిసి వచ్చానమ్మా. అది నా శత్రువు కొడుకు ప్రేమలో పడేమ్మా. తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించుకున్నావు అంకుల్. ప్రేమించుకున్నావా? అవునంకుల్. ప్రేమించుకున్నావురా? అవునంకుల్. నీది రియల్ అవురా? ఏమే ఇడు బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయాడే, దానికి నేనే కారణమే. కక్ష కట్టాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, నా మీద మట్టడం చేశాడు. అప్పుడు నాకు ఈ సెక్యూరిటీ వచ్చిందే. ఇప్పుడు నన్నే చేయలేక నీ లవ్వడ్డ పెట్టుకొని నా జీవితం నాశనం చేయబోతున్నాడే. నా జీవితం నాశనం చేయబోతున్నాడు వీడు. నా లవ్కి స్కెచ్ చేశాడు వీడు. మేము చెప్పదలుచుకుంది ఒకటే అంకుల్, మేము విడిపోయి బ్రతకలేము. బతికినా చచ్చినా మేమిద్దరం ఒకటిగానే ఉంటాం. త్రిమూర్తులు గారు, మీ మాట అంటే ప్రజల్లో గౌరవం ఉంది. మీరు పార్టీలో ఉన్నాళ్లే, రాజకీయాల్లో తిరిగినోళ్లే, ఒక పెద్ద మనిషిగా చెప్పండి, వీళ్ళిద్దరిది ప్రేమ అంటే నమ్ముతారా? కాదని నేను చెప్తున్నా సార్, కాదని నేనే చెప్తున్నా. ఎంత పొలిటికల్ స్టంట్! వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి దగ్గర పంపించి జిగిడి చేయించి రాజకీయంగా తొక్కాలని చూస్తున్నాడు. నేను ఊరుకోను. ఈ పెళ్లి జరిగితే స్వామి శరణం, జరిగితే మాత్రం శవాలేసిపోతాయి. వాడు చెప్పండి సార్. అదే నేను హెచ్చరిస్తున్నాను, ఈ పెళ్లి జరిగితే మనుషులు కాదురా, ఊళ్ళకు ఊళ్ళే తగలబడిపోతాయి. రే తగలబెట్ట మాకు తెలుసు, మాకు రగిప్పలు ఉన్నాయి, మ్యాచ్ పక్షులు ఉన్నాయి బాబు. సమస్య పెడదారిన పడుతోంది. ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది, ప్రతీకారం మిమ్మల్ని ఇద్దరినీ దూరం చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది నేను కాదు, మీరు కాదు, మీరు కాదు, వీళ్ళిద్దరు. రెండేళ్ల మధ్య పచ్చగడ్డి మొలవదు, రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కుదరదు, రెండు పార్టీల మధ్య మనుషులు బ్రతకలేరు అని తెలిసి కూడా మీ ఇద్దరు ఎందుకమ్మా ప్రేమించుకున్నారు? ఈ రాజకీయాలకి మా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. మా దాన్న మమ్మల్ని వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంకుల్. ప్రేమలో ఏముందిరా, నా బొందా నీ బొందా? వచ్చే పిచ్చి బకమా, పిచ్చి బకమా, నువ్వు అందంగా ఉండేంత వరకే వాడిని నిన్ను ప్రేమిస్తాడు, కానీ మా ప్రేమ, మా తల్లిదండ్రుల ప్రేమ నువ్వు చచ్చేంత వరకు నీతో ఉంటుంది. అదే ప్రేమ నీ కన్న కూతురి ప్రేమ మీద చూపించలేవా? చూపించలేదు సార్. ఈ జనాన్ని నేను గొర్రెలు చేయలేదు సార్. ఏమిట్రా, ప్రేమకి గొర్రెలకి ప్రజలకి ఏమిటా సంబంధం? ఉంది సార్. ఏమిటి? చాలా ఉంది సార్. ఏమిట్రా ఉంది? చాలా పెద్దగా ఉంది. ఏమిట్రా పెద్దగా ఉంది? చెప్పు. వీళ్ళు ఉన్నారు కదా, చెప్పు. వీళ్ళంతా కలిపి నన్ను నాయకుడు చేశారు సార్. ఈ పార్టీ నన్ను పెద్దోడు చేసింది సార్. పెద్దోడు చేసింది, పెద్దోడు చేసి ఈ రోజు వీళ్ళని కాదనుకుని వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయమంటారు సార్? పిచ్చివాడ, మీరు ప్రేమించే మీ పార్టీలు, మీరు అభిమానించే ఈ జనం తమ కోసం మీ పిల్లల ప్రేమల్ని త్యాగం చెయ్యమని కోరుకుంటారా? ఎందుకు కోరుకోరండి? నా పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ పెళ్ళం బిడ్డలు వదిలేసి ఊరూరు తిరుగుతున్నారు. నా ప్రాణాలు కాపాడడానికి ఎంతో మంది అనుచరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రై, నీ పెళ్ళం మెళ్ళలో ఉన్న తాళి కోసం నా మెళ్ళలో ఉన్న తాళి తెగింది కదరా. నా పసుపుంకాలు రేవులో కలిపి మీరు మీరు కలిసిపోతున్నారా అని ఏ తెల్లైనా నన్ను నిలదీసి అడిగితే పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారండి? చెప్పండి. మీ ప్రేమ మీ పెళ్లి మీ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు కలిసి బ్రతికినా పారిపోయినా మీ ప్రాణాలే కాదు, ఈ జిల్లా మొత్తం నాశనం అయిపోతుంది. గోదావరిలో నీళ్లకు బదులు రక్తం ప్రవహిస్తుందమ్మా. మీరు విడిపోయి బ్రతికితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తారు మీ ఇద్దరి ఇష్టం. కలిసి బతికే అవకాశం మీరు ఇవ్వకపోతే మేమే కలిసి చచ్చిపోతాం. మా ప్రేమను బ్రతికించుకోవటానికి మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మా ప్రేమను సజీవంగా ఉంచుకోవటానికి మేమే జీవ సమాధి అవుతాం. వీళ్ళ మధ్య మా ప్రేమ బతకదు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మా లాంటి వాడు చచ్చిపోతుంటే
భవిష్యత్తులో ప్రేమించుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు అంకుల్. అప్పుడు ప్రపంచంలో ప్రేమ అనేది చచ్చిపోతుంది అంకుల్. కాబట్టి ప్రేమని సజీవ సమాధిలో పదిలంగా దాచుకుంటాం. ప్రేమించుకుంటూ మేం కన్న కళ్ళన్ని ఆ జీవ సమాధి మీద పూల మొక్కల్లా మొలవాలి అంకుల్. బ్రతుకుండి మేం కలిసి ఉండలేకపోయాం. కనీసం చావులోనైనా ఒక్కచోట సమాధి అయ్యే అవకాశం ఇవ్వమని మీరే చెప్పండి అంకుల్. మేము ప్రశాంతంగా చచ్చిపోతాం. అడుగురా వచ్చేసాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా గురువు దైవము, నీవే నా పతివి గతివి నిజముగా కృష్ణ. ఏమిటండి నన్ను పొగుడుతున్నారా, గారెల్ని పొగుడుతున్నారా? కమ్మగా ఉండి పెట్టే ఇల్లాలివి, నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినప్పిండి నూనె తప్ప. కృష్ణరావు గారికి చిల్లెందుకు పెడతారు? మనుషులకు పెట్టలేరు కాబట్టి. నువ్వు భలే సిల్లీగా మాట్లాడుతావు బాబాయ్. గారికి చిల్లి ఉండాలి, మనుషులు సిల్లీగా ఉండాలి. ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా పగలబండి అవుతారు? పెళ్ళాన్ని నాకే నవ్వురాదు? వాళ్ళు పెళ్ళాలి గారు కాబట్టి. అప్పుడైతే అల్లారిందటి, ఎప్పుడో మొహం కూడా కడుక్కున్నావు. ఆ మొహాలే అంత కడిగినా అంతే. ఈ అమ్మగారి చేతికి ఎముకు లేదు, అయ్యగారి నోట నాలుగు లేదు, పొద్దున్నే పొరిగింటి మీద పడి వేసే వాళ్ళకి సిగ్గు లేదు. ఈ బాబు గారి సొమ్మీద తిన్నట్టు అట్ట బాధపడతావంటే? మా ఇంట్లో పొయ్యి లేదా, పప్పు లేదా, నూనె లేదా, అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టి పెళ్ళాలే లేదు. చూసావు చూసావు చూసావా, మమ్మల్ని కాక మా పెళ్ళాలు కూడా తిడతాంది ఇది. వాళ్ళతో గొడవ ఎందుకే, కావాలంటే నువ్వు నాలుగు గారెలు తిను. ఏంటే తేరగా వస్తే పడి తినే ఓర మనుషులకు కాదండి మేము. ఏమిటే ఆయనే దబాయిస్తున్నావు, పెళ్ళాన్ని నేనే దబాయించను? అమ్మా ఉన్నమాట ఉతకడానికి మీ మొగుడైతే ఏటండి, నా మొగుడైతే ఏటండి? రెండేళ్ల బట్టి రెండు శ్రావణ మాసాలు వచ్చేళ్లే, ఎదురింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి, ఆరింట్లో శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా, తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి? మరి తమరు కాలు మీద కాలు వేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళు అడుగుతారండి? పునరేమన్నా బయట వాళ్ళ తమకు స్వయాన తమ్ముడు మీకు బామ్మర్ది అయితే మాత్రం తమరు కూతురికి అన్నారు కాబట్టి తమరు ఇల్లు అడగడం ధర్మం. ధర్మం లేదు గర్మం లేదు. నేను వాడు అక్కన పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? సస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? రెండు ముళ్ళు వేసేసి మూడో ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను. పచ్చినట్టు కడిగాడు కాళ్ళు. ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు. కాళ్ళు కడిగే సమస్య లేదు. మీ బదులు నేను కడగనేటండి. ఆ పని చెయ్యి, నీకు వంకిలు చేసి పెడతా. అమ్మగారు వంకిలు కదండి, వడ్డానం చేయించి పెట్టాలండి, కొంతనుండండి ఇప్పుడే. రాజు అమ్మగారు ఏంటే విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు? నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైందే అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నావు? అది కాదు అమ్మగారు, అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గట్టు మీరే మాట్లాడాలి. పదండి. ఏంటే నీ గోళ? పదండి అమ్మగారు పదండి. ఇక్కడే ఉన్నారు పదండి, మీ వెనక నేను ఉన్నాను కదా. ఏమండి
ఏమిటి? ప్రేమి లేదో మాట్లాడాలంట. అదేనండి, తావర అబ్బాయి గారి పెళ్ళండి. చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి. ఈ మాట ఆయనతో చెప్పు. పోతానండి. మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి, అప్పుడే పెళ్ళంటండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. అయ్య బాబోయ్, అంత మాట అనేసారు ఏంటండి? నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. పద రాజ్యం. పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా? నేను తల ఎత్తుకునే ఉంటాను. ఒకసారి అటు ముందుకు చూడు. నమస్కారం బావు గారు. ఓ, త్రిమూర్తులు బామూర్తి గారా? ఏంటిలా దారి తెప్పి వచ్చారు? అంటే దారి తెప్పిన వాళ్ళందరూ నీటికొస్తారన్నమాట. ఇది మంచి దారేలే. ఎంతైనా నువ్వు బాగా తెలియగలవాడు. అగ్రికల్చర్ బీఎస్సీ కదా. అబ్బో, పొగుడుకోవడం మానేసి అసలు విషయానికి రండి. ఏ విషయం? ఏముంది? వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్ళి. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు, ఇద్దరు విడిగా ఉంటే తెలుస్తుందా బాధ? నాకు మా బావకి పెళ్లి కుదిరింది. చిన్న సాయం చేయవా చిలకమ్మా. నా కోసం మీ ఇద్దరిని కాసేపు విడదీస్తున్నా. మా పెళ్లి గురించి సరాసరి హైదరాబాద్ వెళ్ళి బావకు చెప్పు. నువ్వు బయటకు వచ్చి విమానంలాగా స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పు. ఇదిగో, నువ్వు మర్చిపోతావేమో, నాలాగా నీకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ. అందుకే ఉత్తరం రాస్తాను, నీ రెక్కల మీద రాసి పంపిస్తాను. బావా, మన పెళ్ళి కుదిరింది. వణుకు పుడుతుంది, ఉరుము ఉరుము కలిసింది, కుబులేసి పిడుగు పడనుంది. చినుకు చినుకు పడుతుంది, మనకు వణుకు పుడుతుంది. తారకలకు చెల్లెళ్ళు మెరిసేటి అరనవ్వుళ్ళు, ఆ పాలధార పరవళ్ళు. పదహారు
వణుకు పడుతుంది, వణుకు వణుకు పుడుతుంది. ఉరుము ఉరుము కలిసింది, పువ్వులేసి పిడుగు పడనుంది. పగడాల నీ పరికిణికి ఎంత గర్వమొచ్చింది, ఇంతైనా చూడనీకుండా నాపైన కక్ష కట్టింది. జాలే రాదా సిగ్గమ్మకు నిదరే రాదా, నీకు తెలియని బాధ విచ్చుకుంటే సరిపోదా. ఏ జన్మకైనా ఈ ఘడియలింకెప్పుడు తిరిగి రావు అనిపించాలా. చినుకు చినుకు పడుతుంది, మనకు వణుకు పుడుతుంది. పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, పక్కూరు దిష్టి, అయినోళ్ళ దిష్టి, కానోళ్ళ దిష్టి, అందరి దిష్టి ఎరగడైపోవాలా. లోపలికి పదండి బాబు. అదేంటి, నా కొడుకు కాలు లాగి కింద పడేస్తాడని భయపడుతున్నావా? అదేం లేదండి. ఏంటి నిజంగానే ఏడుస్తున్నావా? మంచోరేనండి, మా ఆయన కొట్టినప్పుడే నేను ఏడవలేదండి. బంగారం నుండి బిడ్డ నా కాళ్ళ మీద పడితే నేనేటైపోను, కన్నీళ్ళు నాకు ఇంకేం వస్తాయండి. తప్పేముంది, చాకలి చలువ కోరుతుందని నాన్నగారు కూడా చెప్పారు. నువ్వు దీవిస్తే నాకంతా శుభమే జరుగుతుంది. అట్టగే బాబు. శుభం నీకంతా మేనే జరుగుతుంది. నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు బతకాలి. అవునరా, అందరికీ నమస్కారం చేసావు. నా కూతురు అంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు? ఎందుకు లేదు మావయ్య, మరి అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయి. అయ్యో బాబు చాలే, ఊరుకోండి. వేళాకోలానికైనా అద్దుపద్దు ఉండాలి. నేను అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయమంది మన గొప్పతనం చూపించుకోవడానికి కాదు. అమ్మాయి అంటే తనకెంత ఇష్టమో అందరికీ తెలియజేయటానికి, తన కాబోయే భర్త ఎంత మంచివాడో మన అమ్మాయికి తెలియటానికి. పదం లోపలికి. ఏనన్నా, మామయ్య గారు అమ్మాయి మహాలక్ష్మి అంటే నీకు ఇష్టమేగా? ఇష్టమే నాన్నగారండి, మీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. ఈ శ్రావణ మాసంలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. మీ చదువుకేమి ఇబ్బంది లేదు కదా? చదువుకేమి ఇబ్బంది లేదు నాన్నగారండి. వెంటనే పెళ్లి చేయకపోతే మీ వాడు ఇబ్బందిలో పడేట్టున్నాడు. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరి. ఆడపిల్ల తండ్రంటే అణిగి మణిగి ఉండాలంటారు, తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. పొంతులు, మాకు ఇష్టరావు స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ తండ్రి, బావమరిది చేతే భరతనాట్యం వాణించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు, ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసుకరా ఉన్నాయి కానీ దసరగించత బ్రెయిన్ కూడా లేదండి బాబు. సేమ్ టు సేమ్, నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి, ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? విర్రివాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండదు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ ఏంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కౌలు చేశాడు. అడుగు తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాడు. నమస్కారం. రా తమ్ముడు, గారెలు తిందు గాని. ఎందుకు లేక, నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. ఉల్లిగారెలు ఊరి చేస్తున్నారండి, ఏం చెప్తాను? ఉల్లిగారెల సంగతి తర్వాత అయ్యా, ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమరితికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అదేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? ఎందుకులే బాబు, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పే రాదు. నిమ్మకూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే, గుర్తొచ్చిందా? చంపల నిండా మీసాలు పెంచడమే గాని పెరివాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట.
నీకు అసలు బుర్రే లేదట, దానికి సంతోషిస్తున్నాడట. ఆయన అన్నాడు, నేను విన్నాను. ఏయ్ పత్రు, నిన్నే అడుగుతున్నా, మాట్లాడు. అడుగుతున్నాడు కదయ్యా, చెప్పు. నీ దుంప దగ్గర చెప్పోయా, ఏం కాదు అన్నావా, మాట్లాడు. పంతులు గారు పెడతారు అయితే పొంతులు వాటా కూడా మందరా. ఎరా పొంతులు పోయాడంటావా? పోయే ఉంటాడు. పంతులు గారు, పంతులు గారు, మిమ్మల్నే అమ్మా అంటే మీరు ముడిచిపోలేదన్నమాట. అమ్మా మీకు దండం పెడతా, నేను స్పృహలో లేననే చెప్పండి. కావాలంటే గుడికి నెల రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడిగం చేస్తా. తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు, ఈసారి క్షమించే. సరే సరే, పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురమ్మని చెప్పక. అలాగే. పంతులు గారు, అమ్మా లేవండి. త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి. ఎవరండి, ఏడండి ఈయన? అయ్యా కృష్ణ పరమాత్మ, నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఎదిరించేస్తారా? ఉన్నమాట అంటే తలదీస్తాడా? మనకెందుకు భయం? తమకెందుకు భయం, పోయేది నాతలు కదా. నేనున్నాను కదా. ఎందుకు ఫిట్టింగులు పెట్టడానికే? ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు, వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఇంకా ముహూర్తం ఏం పెడతాం, ఆయన ముందుకేం పెడతాం, నా మొహం ఏం చూపిస్తాం? అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది. అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి. ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చి పుచ్చుకోటాలు మాట్లాడుకుందాం. అదేం లేదు బాబోయ్, అబ్బాయిని ఇచ్చుకుంటాం, అమ్మాయిని పుచ్చుకుంటాం, అంతే. ఏమయ్యా పంతులు, ఇంతసేపు చూసావు, ఇన్ని పేజీలు తిరగేశావు, నీకు మంచి ముహూర్తమే దొరకలేదా? అదే చూస్తున్నానండి, వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా? కాదండి, స్ట్రైట్ గానే. నేను ఎటు కూర్చున్నాను? లెఫ్ట్ లో. నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా? తిరిగిటు. వద్దండి, శివాలయంలో శివుణ్ణి, విష్ణువాలయంలో నరసింహస్వామిని, ఏ నంది చోటు నుంచో బింది చోటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే. అదేం కాత్రిమూర్తులు, కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది. ఎవడన్నాడు ఆ మాట? ఇంకెవరు? ఆ పంతులే అన్నాడు. ఏం పంతులు? నేనేదో అన్నాను, ఈయనేదో విన్నాడు, అది మళ్ళీ మీతో ఇంకో అదే ప్రయత్నంలో ఉన్నాడు. పంతులు ఆగు, రా వెనక్కి. వస్తున్నా దగ్గరికి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, సూటిగా చూడు, డైరెక్ట్ గా చూడు. ఏ చచ్చిపోయావా? మరెందుకన్నావా మాట? వేరే కళ్ళల్లో తప్పు. నన్ను పెద్దవాడివి, కూర్చో. అయ్యా మీరు నిజంగా దేవుడు. మరి నేను? అయ్యా మీరు ఆపండి, కాలుదారి గోదాట్లో పట్టవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దానివాడు బతకడని అనుభవం మీకు తెలియదు. అప్పుడే మన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది, ఇప్పుడు బానే ఉంది. ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం. ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను. చీపుగా టపకాయలంట, అవసరమైతే ఇల్లే కలిసి పడద్దాం. హలో సైదులు. ఏమయ్యా సైదులు, పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి కానీ కసుపుసులాడతావేంటి? కసుపుసులాడటం కాదురా, భరతనాట్యం ఆడతాను. భరతనాట్యం డిస్కో, ఎందుకురా?
బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా? ఇప్పుడు బాబాయ్ అని నిన్ను కొట్టాను, నిన్నని బాబాయ్ ఇట్ట కొట్టావేంటా బాబు? హ్యాబిట్ ఓర్ని హ్యాబిట్ పాడు గారు, కారణం లేకుండా కొడతావేంటా? కారణం ఉండే కొట్టాల, కారణం లేకుండా కొడతాను, కారణం ఉండి కొడతాను, కారణం తెచ్చుకొని కొడతాను. ఎవరు సైదులా? ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం. నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఏం కాంతం, బాగున్నావా? లేదమ్మా, జబ్బు పడ్డాం. నువ్వేదో మందు ఇస్తావంటగా మందు అందుకని వచ్చాం. నేను మందు ఇవ్వడం ఏమిటి? ఇదిగో తీసుకోండి. నీకు మందు పెట్టే అలవాటు ఉందిగా. ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా, నీ కూతురికి వాల్చుకున్నావు. ఇదిగో సూర్యకాంతం, తెలిసి తెలియకుండా మాట్లాడకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడావమ్మా? ఆహా, ఏం మాట్లాడావు? ఏమమ్మా వదినమ్మా, ఏమిటి నీ ఉద్దేశం? మా ఆవిడికి గోధుడు కప్పలా నోరుంది అనేగా నీ ఉద్దేశం? గయ్యాళి కంపలా అరుస్తుంది అనేగా నీ ఉద్దేశం? మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి, ఒక పరిగి మాలింది, ఒక నీచో. ఏమయ్యా, నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? నాకు అర్థం కావడం లేదు. పెట్టినా తిట్టినా పిల్లల్ని పడగదులు అంటాం గాని ఇలా పబ్లిక్లు అంటావా? నా అటాక్ అంతా ఆళ్ళ మీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు, మీద పడి కలిసే అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను. చీరకి చీరే కరెక్ట్. ఈస్ట్ గోడౌన్ మేస్తావాల్, వెస్ట్ గోడౌన్ మేక్ గోల్మాల్. నన్ను క్షమించొదినా, మా ఇంట్లో బోర్ పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను, కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం ఊహించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనమైపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసుల్లా అడ్డంపడ్డా. నీలాంటి మంచోళ్ళుంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడళ్ళయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకాగదు? ఆహా, ఎందుకాగదు అంట? బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తక్కువకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయను. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ, ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కమ్మ సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త, అర్థమైందా? అర్థమైంది అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతుళ్ళు అమెరికా పంపించి ఒకదాని జార్జి బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయి గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు ఏంటి? అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా? ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదానిగా? ఏమమ్మా, బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది. ఊళ్ళో బట్టలు లేవా, రేవల బండలు లేవా? ఏంటి మొగోడనేవాడు ఈ రోజుల్లో ఒక్క భార్యను మీటింగ్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా? అలాంటిది నా గుదిబండ నాకుండగా నేను నీ కన్ను కొట్టిన ఎత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు? ఇంపాసిబుల్. అమ్మగారు ఇంకా లాభం లేదండి, ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కనుగొట్టారు. దీనికి అర్థమైనట్టు చెప్పవే, ఇది నిజంగానే కన్ను కొట్టాను అనుకుంటుంది. నువ్వు చెప్పవే. చాలేవే, వరస కలిసిందే మరదలా అంటే సరసం అర్థం రమ్మంతట. నీలాంటిది వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతుంది, దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే? నువ్వు ఉండకాయ్, ఆ లెక్కకొస్తే చాటను మూటంత చేస్తావు, రా చూసుకుందాం. రండి, ఉతకడం మాకు తెలుసు. పాపం పాపం పాపం, ప్రమిళ్ళని ఏమనిద్దు బాబాయ్? ప్రవీణ్ ఏమనొద్దు, మీ అమ్మని ఏమనొద్దు, మీ బాబుని ఏమనొద్దు. హే, అసలు ఈ పెళ్లి కొప్పుకున్న ఎదవేడే మీ బావా? లోపల 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 కాదు, అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు, వాడి నేను ఇష్టపడ్డాడు, ఇప్పుడే తెలిసేయాలి. ఎక్కడ నడవాడు? రే సాంబా, రే తమ్ముడు, అత్తయ్య, రే సాంబా, రారా. ఆ మావయ్య, బాబాయ్. రే, మీ జంట చాలా బాగుందిరా, మీకు పెళ్ళి 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళకి దనం పెట్టండి, ఆశీర్వదిస్తాను. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రే, ఇక్కడ మెత్త ఏ కొమ్ము వచ్చు దేటో చూసొస్తా. అలాగే. దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను. సైదుల బాబు గారు, మీరెంత మంచోరండి. మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే, ఇలా రిన్ సోప్ వేస్తావు, నేను తట్టుకోలేను. అమ్మో బాబు గారు, పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను, కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లెక్కెళ్ళిపోయి ఉండేదాన్ని. వద్దే, నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు, నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనే పుడతాను, నువ్వు బండపై పుట్టు, చాకరేవులో కలుద్దాం. బాయ్. ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో, మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని ఊతానంతే. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారా? ఎవరు అటు చూడండి,
బావగారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు, ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు బావా. ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు, మీకు 100 ఏళ్ళు, తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా, పిల్లలు కాలేజ్ హాస్టల్లో ఉన్నారు. పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి, అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి, వడియాలు పెట్టాలి, అప్పడాలు వత్తాలి. ఓ సి పిచ్చి బావా, అదంత పనే? మన చుట్టాలందరూ వచ్చారనుకో, వాళ్ళ అప్పడాలు ఆలే ఒత్తుకుంటారు, వాళ్ళ పచ్చళ్ళు ఆలే చేసుకుంటారు. నిజమే, అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంత మంది పరిగెత్తుకుంటా వస్తారు. అవును బావగారు, పెళ్లి ఎక్కడ జరిగిపోతుంది, మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది, దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చానమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే, మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామ రక్ష. సరే సరే, వెళ్ళి పెళ్లి పనులు మీరే మరీ అవ్వకండి, పెళ్లి పనులని మేము దగ్గర జరిపిస్తాం. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానిక. ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చలు పట్టాలి, అప్పుడు అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వు భయపడితే నా దిక్కు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేద్దాం. అమ్మా పండు గంటు వచ్చేసారా? నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్ను పొట్టు పొడిచారే. మాకు తెలుసులే. బావున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే ఆంటీ. ఆంటీ ఏమిటే? ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు ఆంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో, ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాటిల్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి, కావాలంటే చూపిస్తాను. కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకున్న మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1, ఇది డక్ వాక్. చూసావా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా, నీకేమైంది? బాబా మమ్మల్ని గుర్తుపట్టావా? పండు గండు కదా. బాబా మనల్ని గుర్తుపట్టాడు, గండు గుర్తుపట్టేశాడు. అవును బావా, నీకింకా ఫుల్గా మీసాల్ రాలేదేంటి? మీ నాన్నకి ఎంత పొడుక్క వచ్చాయో. నీకు రావా? వస్తే గీసేస్తావా? ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనెప్పుడు చూశాను? దొంగ, నన్ను చూస్తున్నావు. నేను ఎక్కడ చూశాను? నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే, నన్ను అక్కడే చూసావులే. ఆ చూపే చూపు, ఎంత ముత్తొస్తున్నావో నిన్ను. పండు, ఏంటిది? బావా బావా, నేను కూడా ముద్దు పెట్టుకుంటాను. ముద్దులు పెట్టారుగా, ఇంకా వదిలేయండి. కప్పా కప్పా వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా, కప్పని పాము వదులుతుందా? పిచ్చి వెధవ, తల నిండా చుండ్రే, తలకి స్నానం చేయిస్తేనే గాని ఈ చుండ్రు వదలదు పదా. ఆంటీ, చుండ్రు వదిలినా మేం మాత్రం బావును వదలం. అవును, మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్. క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్. ఆ క్యాట్ వాక్ నేను ఎన్ని చూడలేదు, ఎన్నిసార్లు నడవలేదు. నీ క్యాట్ వాక్ కూడా వచ్చామ్మా? అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవ. చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి. ఎలా? ఎలాగా? ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది, ఇప్పుడు డక్ వాక్ కావాలి. డక్ వాక్.
బయట ప్రమేళ నడిచిందే ఆ డక్వాక్. అర్థమైందా? రానా. దేవుడు ప్రమిలో నువ్వెంత పనిచేసావే. ఏ డక్వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే, ఆ బిల్డప్లు కావాలి. ఏ బిల్డప్ అండి? సక్ 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 అని పోజులు ఇచ్చావే, ఆ పోజులు కావాలి. నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా. కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా. కేకు పెట్టావు తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావు తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపల ఉన్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా. అట్టగేనయ్యా. మీరు పోండి, మీరు చాలా మంచోళ్ళు. నా పెళ్ళామే నన్ను ఎండబెడుతుంది, ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయా 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడిగితే లేదు, టీ అడిగితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావు ఏంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచ్ మొహన టీ కావాలి, పర్మిషన్తో పంపిస్తున్నాను. అన్నం కావాలి పంపిస్తున్నాను, కాఫీ కావాలి పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్తో పంపిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు? నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పట్టుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అట చూస్తున్నావేంటి? అమ్మో కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరకెళ్ళి తిడుతున్నావు. నేను తిట్టట్లేదు. నువ్వు బూతులు తిడుతున్నావు. తిట్టట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి? నీ మనసులో అమరకెళ్ళి ఉన్నాయే, ఉన్నాయే. చెయ్యి ఇవే ఇవే. దేవుడి మీద పెట్టో, నా మీద పెట్టో. చెప్పు, నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను తిట్టుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు అయితే చెప్పు. దొంగ సచ్చినోడా, యదో మోహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది, నన్ను గొడ్రాలి చేసావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావురా, పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుందిరా. నేను తప్పు చేశా? కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తప్పు చేశా? తప్పు చేశాను. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకు అని చెప్తా, బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ. నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా, పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా, ఎందుకు మొక్క పెరగాలని. పెరిగింది, పంటకు వచ్చింది, గింజలు పెట్టలేదు అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పెట్టలు తినకుండా చేశా, పంట అంతా ఇంటికి తెచ్చా, రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు నప్ప చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేసావు, కాలేజీకి పంపించావు, బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టెలు వాళ్తేనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే, అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి, జొన్నపోతులాగా ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే, నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకు అప్ప చెప్తే నీదే కదే తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా? ఈ జిల్లాలో
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు? వాళ్ళ కూతుళ్ళు ఎందుకు లేచిపోట్లేదు? మన బిడ్డ ఎందుకు లేచిపోయింది? నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతికిలేదురా బాబు, చిప్పించి ముద్దా, నేను దిగిపోతా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా? నేను తిన్ను, తినకుండా ఎలాగే చచ్చిపోతా? నువ్వు తిని బాగా లావు కావాలి, డైలీ తినాలి నువ్వు. నేను మాత్రం తిన్నావు, ఇలాగే ఉంటా, ఎడుతా. నాకు అన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా? నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను. ఒక్కరి నుంచి అలా మీ పళ్ళు మీరే కొట్టేసుకుంటున్నారు. చూసావు చూసావు చూసావు, ఆ కుళ్ళు డమ్ములు బాబు నేను చూస్తున్నారు. పండు గండు పండు. అమ్మాయి గారు, అంచులేని కోక ఆకట్టుకోలేని ఆడది, ఉతికినా ఒకటే బతికినా ఒకటే అనే సామెత మీ అత్తయ్య గారు మీకు ఎప్పుడు చెప్పలేదా? మీరు ఇలా నుంచుని మీ పళ్ళు మీరే కొరికేసుకుంటా ఉండండి. ఆ పైట్ లేని పడుచులు మీ బావని తెరసాపలు లేని పడవల్లాగా హాయ్ హైలెస్ అంటూ ఈడ్చుకెళ్ళిపోతారు. Ha!
చాలు గానీ జరిగిందేంటో చెప్పు. మాట్లాడుకో అత్త, పండుగండు బావ మీద పడే ఒకటే చెండాలం. తల్లి, అంగుళ మాటనార మైలు చేసావు కదే. నన్ను ఎగతాళి చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. మాట్లాడవంటే చచ్చిపోతా. చచ్చిపోయేవాళ్ళు చెప్పి చావరే, వెళ్ళి అవతలకి చెప్పి చావరా. అయితే చూడు, చచ్చి చూపిస్తా. తల్లి, ఇంకెప్పుడు నేనేం అన్ను, ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా, కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళు ఎవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటే నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా? అంటారు. మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి, ఆడంబరాలు మీకు, అవమానాలు మాకు. ఏమవమానం జరిగిందే? ఏమవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి పెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయట వాళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్ళే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఇంటిలో మంటనై, కప్పుపై కాకినై, కాకపొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై, మా అక్క చెల్లి ఏడుస్తూ పడుకునే చండాలపు పాటనై, నీ చెవుల్లో రళిబేరి మోగిస్తాం, వేరే తప్పట వాయిస్తాం. అన్నయ్య, ఇళ్ళు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ, ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి. ఇట్స్ ఓకే, ఓకే, వీనో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి, ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్లా రోదిస్తుందో, ఎక్కడ ముక్కు చెత్తుందో, అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇల్లహ, పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును,
చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు. భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు. ఇందుకస్తాను ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవడు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా? పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడున్నాడరా? కోమాలో ఉన్నాడండి. కోమల నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బావమర్తులు రౌండ్లు తిరుగుతూ పోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బావమర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండ విడిసింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. Yes, we saw the so many parts in the lines. ఈ బిల్డప్పులు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి. ఏంటి ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట. నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు. తెలుసుకోండి. అదే ఫిట్టింగ్ పెట్టా బావా. ఇక ఇవ్వండి బిల్లప్పలు. ఏమిటా నిలబడటం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకరలు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి, పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తొగడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు. తెలుగు వారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగు వారి పెళ్ళి. తెలుగు వారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగు వారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవల్చడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగు వారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగు వారి పెళ్ళి. కరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగల్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళిబొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అది పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం.
తెలుగువారి పెళ్లి ఇలవై ఉంటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఉంటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగు వారి పెళ్ళి కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది చాలీ చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయి మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవై ఉంటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఆ కృష్ణారావు భలే ఫిట్టింగ్ పెట్టి పెద్ద ఆయన దగ్గర ఇరికించేసాడు రా మన్ని ఇలాంటి ఇంకా పెళ్ళేలోపు ఎన్ని చూడాలా మనం మొగుడికి పెట్టకుండా ఒక్కదానివే తింటున్నావు కదే వన్ మంత్ అయింది నీ అన్నం తిని దున్న పోతులా తింటున్నావు తిరుగు చికెన్ తెప్పిస్తా ఒరే మణిరత్నం ఏంటి సాయిరత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంటరా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ టెన్ కమాండ్మెంట్స్ ఎస్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం ఏంటండి తిండి తింటాం మానేశారంట నీళ్లు తాగటం మానేశారంట ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పేవాలి అరే ఆ కొబ్బరి బొండం కత్త కొబ్బరి తీసేస్తాను తినండి జోగయ్య గారు మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాను కొబ్బరి నీళ్ళు తాగమంటే కన్నీళ్ళు పెడతారా ఏమిటి జోగయ్య గారు మా అమ్మాయి చచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామ జోగయ్య గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి బోండా ఉంది కదా ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల కొట్టిన బోండా మళ్ళీ మాల బోండా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా ఏంటి అంటే ఈ కొబ్బరి చెప్పు ఉంది కదా అవును ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా ఒరిజినల్ లాగా ఈ నీళ్లుండే కదా ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా దీన్ని ఇలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ బోండా చేయాలి ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి యు మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాస్టీస్ లైక్ బోండా యా
మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతున్నారు, మళ్ళీ కలుస్తాం. ఇదెక్కడ కర్మరావు? 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజిటీస్ బొండాన్ని చేయడం కాల్చి పారేస్తా. ఏంటండి ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం? వినండిరా చెప్తాను. చెప్పండి. 5 రూపాయల బోండం, దీన్ని పగలగొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది. అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా? 5 రూపాయల బోండావే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతానరా? ఇంకోసారి కొబ్బరి బొండ తాగమని సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండం చేయాలి. చేయలేదు సార్. అది మీకు తెలియదు? తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి. చెప్పండి. నువ్వు తినవే ఐడియా చెప్పాలి. ఇక్కడ తిను. ఒక పని చేస్తాను బ్రదర్. మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త. మీలో ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం. వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్. సార్ పని చేస్తారు సార్. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా 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 6 ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తాను. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. రే ఓ రత్నాలు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్కూరు దిష్టి అయినోళ్ళ దిష్టి కానోళ్ళ దిష్టి అందరి దిష్టి. బాగా ఆలోచించుకో, ముహూర్తం దగ్గర పడుతుంది. కావాలంటే మా ఇద్దరు మేనగాళ్ళని చేసుకోవయ్యా. ఇంతకంటే కన్సెషన్ డిస్కౌంట్ ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదరా? ఆలోచించుకో. ఒక పిల్లని చేసుకుంటూ ఇంకో పిల్ల ఫ్రీ. పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపుకెళ్ళిపో. టికెట్ కూడా ఏర్పాటు చేస్తాం. థింక్ అబౌట్ యూ, దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్, ఓకే? ఎన్ని చెప్పినా కరగవు రాయవామని శివ. అసలు నీకు మనసు ఉందిరా? నాకు మనసుందండి. ప్రేమంటే తెలుసు, ప్రేమించడమూ తెలుసు. ఏంట్రా ఏం జరిగింది? ఏమన్నాడు? అగండ్రా అగండి. ఏరా పట్నం వెళ్ళి ఏం చేసావురా నువ్వు? ప్రేమించాను మావయ్య. అరే ఎవరన్నా మీ నాన్న పేరు మాత్రం చెప్పుకో. లేదు మావయ్య, నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను. క్లోజ్ యువర్ మౌత్ మస్కిటోస్. వెళ్ళ పని చూడండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే. ఆ నవరత్నాలతో ఎప్పుడు ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి, సరేనా? ఎగతాళి కాదమ్మా, నిజంగానే ప్రేమించాను. వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని రాహుకాలం వచ్చే టైం అయింది. నూరా అమ్మా, నా మాట నమ్ముతావమ్మా? నీకు మాటలు నేర్పిందే నేను రా, ఎందుకు నమ్మను? తొందరగా వచ్చేసాయే. నీ మీద ఒట్టమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మా, నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, మీ ఇద్దరు పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. ఏంటమ్మా ఇంకా నమ్మకం కలగడం లేదా? మీరు నమ్మరనే అమ్మాయిని కూడా తీసుకొచ్చానమ్మా. కవితా
నమస్తే, నా పేరు కవితారెడ్డి. నేను సంశివరావు ప్రేమించుకున్నా. నాన్నగారండి, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి, లేకపోతే చచ్చిపోతాను నాన్నగారండి. తప్పు తప్పు చేస్తున్నావు, ఈ వంశానికి మాయను మచ్చ తీసుకొస్తున్నావు. ఏనాన్నా, నిన్ను పిలిపించానే పట్టణం నుంచి నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మహాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే నువ్వేమన్నావు? నాన్న, నీ ఇష్టం, అలాగే చేసుకుంటానని చెప్పావే. నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలన్న నీ పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువేయించానే. అచ్చువేయించిన తర్వాత ఊరందరికీ పత్రికలు పంచిన తర్వాత ఇవాళ నువ్వు వచ్చి ఏమిటి నాన్న చెబుతున్నావు? మన వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు. ఎక్కడో ఎక్కడో బజార్లో ఏదో మిఠాయి కొని తెచ్చి తినిపించినట్టుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి, నాన్న ఈ అమ్మాయిని నేను చేసుకుంటానని చెబుతున్నావే, ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న? మరిప్పుడు మావయ్య గారి అమ్మాయి పరిస్థితి ఏమిటి? ముహూర్తాలు పెట్టక ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయి కులము మతము చూడకుండా నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? చెప్పు. మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి, కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. శ్రావణ మాసంలో పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. Oh my god, this shocking news, everybody is left in the sofas, this is too much. Nenu Hyderabad lo maa friends ki wedding cards panchetappudu kuda naaki prema puttaledu nanagarandi. Mari eppudu puttindi ra niki mayarogam? We didn't tell anybody, this has got in the pain. Gold shop lo mana mahalakshmi ki jadagantalu koni room kelthunte daarlo ee kavita parichayam ay prema puttindandi. తన పెళ్లి కార్డులు కూడా చూపించిండు. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటవి, లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్లో చెప్పి చూసినా వినలే. నిన్ను చూసినాక ప్రేమంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు, చాలా గొప్పగా చెప్పిండు. అప్పటికీ నేను అంటుండే, ఏ చిన్నపిల్లోని లెక్క ఉన్నావు, మతి తప్పినదా, పగలగా లెక్క వేషాలు కడుతున్నావు, అరేబో అని గదిమినా వినలే. వెంటబడిండు, నువ్వు లేకుంటే బతకలేనన్నాడు. నీకోసం ఏమైనా చేస్తానని కాల్ మొక్కిండు. నారు వేస్తే పంట పండుతుంది, విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది, కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది నాన్నగారండి. నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది, ఇది తప్పా నాన్నగారండి? నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్నగారండి. నిజం సార్, మంచోడు కాబట్టి నేను కూడా సాంబశివ లెక్కని ప్రేమించడం మొదలెట్టిన. తను లేకపోతే నేను బతుక, మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడదు. మీరు మన్నించి మమ్మల్ని దీవించు. ఎవరిని దీవించాలి? మాట తప్పిన నా కొడుకునా? నిన్న నువ్వు చేసిన మోసాన్న? ఇందులో నేను చేసిన మోసమే ఉంది అంకుల్. ఇంకా ఏం చెయ్యాలమ్మా? వాడు ఆకలి తెలుసుకుని నేను అన్నం పెట్టానే గాని అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగన్న నా బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు సామాన్యురాలివి కావు. ముందు బయటికి రండు. ఇంకా ఏంటి, పో బయటికి వెళ్లకుండా నిలబడి చూస్తావేంటి? లేకపోతే శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో అశుభాలు జరుగుతాయి. నడు నడు బయటికి. మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి తోసేమంటావా? మాటలతో చెప్తే వీరే రకంగా లేదు, మెడబెట్టుకుని బయటికి పట్టండి. ఈడున్న పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మొగోళ్ళకి అందరికి పెడతాండ దండం. ఇప్పటిదంకా హిస్టోరీ చెప్పలే కవిత, గదైతే మా సొంత బిడ్డ. నా పేరు గన్నారెడ్డి, గీదైతే నా పెండ్లం బతుకమ్మ. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే తమ్మి. అమ్మ నమస్తే. అక్క నమస్తే. చెల్లె నమస్తే. అందరికి. మాదైతే మొగిలి చెర్ల, మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. గదేనవయ్యా, ఈ మధ్యన నారాలుగొట్టుడు దులుద్దీసుడు మీటింగులు చెప్పేందుకు సర్కారు అన్నలకి పర్మిషన్ ఇయ్యలే, మరి గదే మొగిలి చెర్ల అన్నట్టు. కవిత మాకొక్కగానొక్క బిడ్డ, మా బిడ్డకు మేము పాలు మోసి పెంచుకోలే, మా పానాలు మోసి పెంచుకోలే. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా ఉండ్రి, మీకు ఇష్టమైతే
మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి. మీకు నచ్చకుంటే మీ పోరగాని మంచిగా సమజాయించుకుంట్రి. ఓయ్ నడుమగిట్లేదైనా కిరికిరి జరిగి నా బిడ్డకేమైనా అయిందా? బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది. క్యాద్ మరవద్దు. ఇంకా 3 దినాలు నేను నా పెండ్లం మా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే, పండడిది కూడా ఈడనే. మీరైతే డిసైడ్ చేసుకోండి, మీ పోరగాన్ని మంచిగా సమజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా. నమస్తే, వస్తాం. ఇంకా రా, ఏం మేటర్ చెప్పాం కదా ఊరుకూరు. మమ్మల్ని రమ్మంటారు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్రీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు, అలా నా ఇంటి ముందుకు వెళ్తా, అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు, పెళ్ళానికి లేనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిది. తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన మొగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాస్తారు, బిడ్డలాంటిది. మీ బిడ్డ? ఏమే, వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్. నిజం చెప్తున్నాను, తల్లి కాదు బిడ్డ కాదు. మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని ఏమని పలకరిద్దాం అనుకున్నామని పలకరిస్తాను సార్. బాగున్నారా అని బాగున్నారా? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్, నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపండి. ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, కాపీ లేదు కదా, మీద పర్లేదుగా, ఆ పర్ తీసుకోవట్లేదు కదా. ప్లీజ్ సార్ చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం, ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? అలా అడగటం తప్ప కదండి. మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారంటారా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారంటారా? అలా ఎలా సార్? మటన్ తర్వాత తినిపిద్దరు కానీ ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఎక్కడ? ఏంటి సార్? అది రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నవరత్నాలారా, నా పెళ్ళాలు సీనియర్కి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు మొత్తం పెచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, పరకరిస్తే తప్పు, పరకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లాగా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకెందుకు, మంచోళ్ళు అయితే మనకెందుకు? ఈ పెళ్ళవు కానీ మన ఊరు మనం వెళ్ళిపోదాంరా. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు, ఎవరిని ఎవరి నోట్లోనూ నోరు పెట్టవు కూడా. మగోళ్ళ నోట్లో నోరు ఎట్టి అలవాటు ఉంది మీకు? ఏదో బ్యాండ్ మేళం బ్యాచ్లే ఉన్నారే. ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరు అని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు, ఎదవా పని పాట లేకుండా కూర్చున్నారా సన్న సన్న, ఎరా బక్క ఎదవా లుంగేసుకున్నాడు రాయరేసే కూర్చున్నాం. ఊరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు, ఇది వస్తే అదిగో ఆడిగా కూర్చుంటారు. అంటే మీరు అన్ని ఉంచినండి. పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి 3 కాయలు ఉండాలి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ 1 ఎవడ కొట్టేశాడు రా?
చెప్పండిరా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడేంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెయిట్ 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 ఐల్ గివ్ ద రెస్పాన్స్ వన్ సెకండ్. ఫుల్గా ఇచ్చే యూ మీన్ త్రీ? ఒకేళ్ళు దించాలి. ఫోర్ అంతేనే? ఓకే కమ్ హియర్. కొంచెం లెక్కల మేషలో వెళ్తున్నాడు. చెప్పరా. Stand everybody, yes, sir. Stand everybody. Bye. Yeah, go there, go there. You pick together. You come here. Yeah, stand here. Show him. Benefit show, morning show, matinee, first show, second show. Okay. You okay? That one's it, that. Alagay. He'll look after him. Orey. ఇవన్నీ చూపించి తీయడేనా? మేము అసలే పెళ్ళకి పోయి బాధలో ఉంటే వచ్చిపోతారా? గట్టి కొడితే అందుకే వదిలేహం. మూడు కాయలు ఉండవలసింది, నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప అన్నట్టు కొట్టేరండి పిచ్చదలో. మందే తప్ప. బాధపడకు త్రిమూర్తులు, వాడి జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పులేదు. కన్నందుకు ప్రేమించే బాధ్యతే కానీ వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి, ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజ్ని తెచ్చుకున్నాడు. ఈ పెళ్లి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా? ఏమిటి ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి కడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్. క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా అంతే. ఏమిటి పంతులు గారు, మీరు కూడాను పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గానీ మీ ఆయన మాత్రం చదువు. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప. ఏమిటన్నయ్య ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్య. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెలను కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య చెప్? ఇంకెవరు త్రిమూర్తులు? ఊరి దేవుడో, ఊరి నాయనో, కుడుతులో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగు, సాంబశివరావుతో మాట్లాడాలి. మేడ మీదకి రమ్మన్నాను అని చెప్పు. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి, మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాట ఇస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాట ఇవ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న, చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టాలనుకున్నాను. నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించానురా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను. నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపును పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు. పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా. మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు.
మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతో మంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో, ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి, నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు, అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు, ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్యని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయని చెప్పు. వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమలు కావాలో తెలుసుకోమని చెప్పు. కన్నవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిచ్చు రగల్చడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడదో, వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు రాజ్యం. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన్నావు అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డా. ఏంటంటే నువ్వు ఎరగొట్టేది బొక్కలు నా తొక్క? ఎక్కువ మాట్లాడారంటే రెండు సవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. సప్పుడు చేయకు, ఆడాడ నరిపికంటే తరం దొరుతావు. అసలు సిక్కుందా మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అలా ఉంటే మంటలు జరిగిపోతారాయి. అంటే సంతా ఏమ్రావు, సంప చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం పచ్చుకుంటే బాటాలంటూ చూపిస్తావు. నా మొగుడు చంపడానికి నీకు ఎన్ని గుండెలు రాని సైసా రాదే. ఆగండి ఆగండి ఆగండి, ఆర్లంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి, పులుసుగారిపోతారంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ఒక్కడుగు ముందుకు మీ పులుసు నేను గర్పిస్తా. కొడుకులు ఏంటన్నా ఇది? కొడుకులు అంటుంది కొడుకులు అంటుందిరా? కొడుకులు ఏంటి, ఎప్పుడుకన్నా మమ్మల్ని పుని తల్లి బుద్ధున్న ఏరదన్న మీసండి పద్మాశాలను అంటారా? మమ్మల్ని పద్మాశాలు అంటున్నావు? అయిపోయావు నువ్వు, అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. బియ్యం మొత్తం కలిపి సటాకు మాంసం లేదు, ఏంద్రాను పిండేటిది? నేను గట్టిగా తగ్గిరానుకో ఆ సౌండ్ కు సచ్చుకుంటాను. తగ్గితేనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి కాడరా గూట్లే, ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేలుతాం. నా మొగుడి కాడికి పంపేస్తా మొనగాని వానివ్వు. బిడా ఇది కరీంనగర్ బతుకమ్మరా, నేను కన్నెర్రా చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మారుతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో, కది ముందు డిసైడ్ చేయండి. డబ్బుంటి గీతంటారు మీ మొగోళ్ళు చూపిస్తా. నా చూపుకు చేస్తావు ఎందుకు రా? నా రక్తం ఉడికిపోతుంది, ఖండ ఖండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత నేను వెళ్తాను. వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా? ఇప్పుడు కాలు పట్టుకున్నావు, తర్వాత తర్వాత కూడా నా పెండా కూడా ఏమీ లేదని చెప్పండి బాబు. షట్ అప్ షట్ అప్ ఎవరీబడీ, యు విలేజ్ పీపుల్, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ఫిక్కర్స్ అండ్ ది ఫుల్ ఆఫ్ అండి. మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. ఓకే కో 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 ఇ
మీ మామగారా? హాయ్ డాడీ. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father in law. She's not saying something and say this at the house in the very problematic. You know that? మన సాంబగాడు ఒక అమ్మని ప్రేమించాడు. కవిత రెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father in law. Something happened at the home. ఆ మాట రాసిన వాడు మాట ఏంటో పరిస్థితుంది. ఇక్కడ ఎందుకు రావాడు? అంతానా కొదిలేయండి. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్ల కొట్టారు పురుగుల మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతా. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరకు అయితే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో, టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకే మెరక? ఆ ఊరు కాదే, నీ ఊరు. అదే మాదైతే మొగిలిచెర్ల మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలిచెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు. మొన్న సర్కరోల కన్నలకు చర్చలు జరిగినాయి కదా, వచ్చినట్టు హైదరాబాద్ లో ట్యాంక్ బండకి వచ్చి పుద్దుని విక్రంతా ఆగిపోయింది. సక్సెస్ కాలే? ఎందుకు కాలే? అన్నలు అడిగికి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు, నడమగిట్లా పోలీసునికి ఏం చేయాలలేవక సరసర నిలబడి హెల్మెట్ లేని ఓన్లీ పట్టుకుంటాను. కాళ్ళ సంగతి అటు నుంచిలే గాని మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినావన్న? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా? లేలే, నీ సేపు చూసి సొమ్ము నూకుపోయడానికి వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేను వచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. ఆమంతా నడవదు ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నా? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దిందంటే 100 గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? ఆమంతా చూసుకోలేదు భయ్. ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం, కలిసిందంటే దోస్తి లేకుంటే కుస్తీ. ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. ఇగోనా ఒక పని చెయ్యి, నీ బిడ్డని గిట్ల పిలు. బొక్కలు తీస్తా, నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లో వద్దంటనా, నీ బిడ్డ నా బిడ్డ కాదానే. అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా? న్యాయం గడిసాడు ఉంటే గడిసాడు పోదాం. మరిగా ముచ్చడం ముందుగా చెప్పచ్చు కదా, నువ్వు మంచిగా చెప్తే చేద్దాం బిడ్డ. కవిత ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష్ పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో ఏంది, వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో ఏంటిది, ఊరుకో. విన్నావమ్మా, మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావు, నేను నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? ద హోల్ ఫ్యామిలీ ఇన్ ఫోలల్సిస్ అండ్ ఫిగ్నాల్సిస్, ట్రై టు అండర్స్టాండ్. మేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఇరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించినా, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించినా, మీ వాడు మాట ఇస్తే వచ్చినా గానీ ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు, మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరు వెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది, అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా, ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి. మరేంటి? మనసు. ఈ
ఏంటంటే మనసు మనసు అండి మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుం చేసిండు, భద్రంగా దాసుకుండు, అదిస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసుకోవడానికి? గదంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా, నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకిస్తాడు, నీ మనసు నాకు ఇవ్వే అంటే ఏం చేస్తాను, ఏమి ఇస్తాను? నా మనసు నా దగ్గర లేదు, ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు, సీ యు, టాటా, బై బై, టాటా, బై బై. ఏంటన్నా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే. మీరేం టెన్షన్ పడకండి రాజమ్మా, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తాం ఏంటి, మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. ఈనాడు దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్క బౌన్స్ వెనక రావడాకే? అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother. You're right. We have to do something. And 36 number of Shaolin. పెళ్లిని నువ్వు అవమానించావు, ప్రేమ నిన్ను వెక్కిరించింది. నువ్వు ప్రేమలో గెలవలేవు, ఎందుకంటే నీ కవితారెడ్డిది నకిలీ ప్రేమ. కూల్ డ్రింక్ లో ఎంత పురుగుల మందు ఉందో దాని ప్రేమలో అంతకంటే ఎక్కువ మత్తు మందు ఉందిరా. మీకెలా తెలుసు? టెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేసాం, నీ ప్రేమ నిజం కాదని తెలిసిపోయింది. వెంటనే కేసు మూసేసి ఓరు మూసుకుని వచ్చేసాం. Yes, that is not pure heart. No, నేను నమ్మను. నమ్మో, తెలుసు బాబు, అందుకే సాక్ష్యం తీసుకొచ్చాం. అవునరా, నేను మీ అబ్బాయిని ప్రేమించలేదు, మా ఊరెళ్ళి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీ అబ్బాయి దగ్గర ఉన్న మనసు నాకు తిరిగి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను అందిరా. నిజంగా కవిత అంత మాట అందా అమ్మా? నీ మీదుట్టు నాన్నా, నా మనసు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని నాతోనే చెప్పింది. మీ మాట వినకుండా అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నల మాట ఎంత విలువైందో జీవితంలో ఈరోజే తెలిసిందమ్మా. నువ్వెందుకు నాన్న బాధపడతావు? అందరి మనసు నీ మనసులో ఉంటుందా చెప్పు, నీలాగా అందరూ ప్రేమిస్తారా? తన మనసు తనకి ఇచ్చేయమన్నప్పుడే అర్థమైంది, అదెంత దురదృష్టవంతరాలు. ఇన్ని మాటలన్నాక అమ్మాయి నాకెందుకమ్మా? అమ్మాయి మనసు అమ్మాయికే ఇచ్చేస్తాను, నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి నాన్నగారు కూడా ఈ మాట చెప్పమ్మా, నేను వెళ్ళి ఆ అమ్మాయికి మనసు ఇచ్చొస్తాను. Success! Grand success! Between two people, DiCaprio can't be said and Titanic! Good! ఇప్పుడు మనం వెళ్ళి ఆడేం చేస్తాడో, ఆ పిల్లని దాని అమ్మని బాబుని ఎలా తిడతాడో హ్యాపీగా చూసొద్దాం. వంటగదిలోకి వెళ్తున్నాడే, కవితుందేమో అక్కడ. నేను పసిగడతాను కదరా, చూద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఎదుగుతున్నాడు ఏటీడు, పాపం ఈ సమయంలో పిచ్చిమొహానికి ఆకలయిందేమో. ఏంటి కత్తి తీసాడు? కత్తితో అమ్మాయిని కసకసకస నరికేస్తానేమో. మొన్న విజయవాడలో ఒక నరికాడు కదా, అలాగే నరికేస్తాడా? వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. కత్తి పట్టుకుని బయలుదేరాడు, పొడి చేస్తాడంటావా? మా ట్రిప్ చూడండి, చూద్దాం పదండి. మళ్ళీ ఆగడేంటి? అభిప్రాయం మార్చుకున్నాడేమో. తలిపాడేంటండి? ఏం లేదురా, మర్డర్ చేస్తే చొక్కాకి రక్తం అవుద్ది, ఉత్తుకోవటం కష్టమని ముందే తీసేస్తున్నాడు. వాషింగ్ ప్రాబ్లం. He's taking knife again. నువ్వు లేకుండా నేను బతకలేను కవిత, చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. You rascal! What are you trying to attempt to murder? Correct English. ఎవరికి అర్థం కాకపోయినా కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా ఈ అఘాయిత్యం? అమ్మాయికి మనసు ఇవ్వాలి కదా, బయటికి తీసేస్తున్నాను. ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి ఏంటి బాబాయ్లు? నోట్లో నాలిక ఉంటుంది, తల్లో మెదడు ఉంటుంది, ఒంట్లో రక్తం ఉంటుంది, అలాగే గుండెలో మనసు ఉంటుంది కదా. ఆ గుండెని పొడి చేసి మనసుని బయటికి లాగేసి అమ్మాయికి ఇచ్చేస్తే వాళ్ళు ఊరెళ్ళిపోతుంది కదా. నువ్వు సామాన్యుడు గౌరవ్, నీకంటే ఆ పిల్ల బెటర్ రా. జేబులోంచి బీడీ కట్ట తీసిన ఈజీగా గుండెలోంచి మనసు తీసి చెత్తావా నువ్వు? ఆ అమ్మాయి నన్ను కాదన్నప్పుడు ఇచ్చాలి కదండి. అంటే నీ గుండెను సర్ఫేస్ ఉతికి
ఇలా దులిపితే చిల్లర పట్టట్టు నీ మనసు పడితే ఇచ్చేస్తావా? అంతే కదండి, మనసు అనేది గుండెకి సంబంధించిన విషయం. మనసుని గుండెల్లో దాచుకుంటాం గానీ ఏ కిడ్నీలనో ఏ లివర్లనో దాచుకోంగా. నీకున్నంత జనరల్ నాలెడ్జీ మాకెక్కడిదిరా బాబు. నువ్వు బాగా తెలివైనడు రా బాబు. చిన్న కత్తి చూపించి 9 మందిని అదనం చేసావు. నేను రామాయణం తరగతి చెప్పినప్పుడు అనుకున్నాను ఇంత మేధావనే బాబు. నీకు దండం పెడతావు నాయన, మమ్మల్ని చంపొద్దురే. మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబు. ఇంకాసేపు ఉంటే మా మనసులు కూడా తీసిచ్చేసి ఇలా ఉన్నావు. ఛీ, పదండి పదండి, ఇక్కడ ఉంటే చాలా డేంజర్ మనకి. అమ్మాయి, పెళ్లి పనులు ఇవి జరుగుతున్నట్టుగా లేదు. ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏమోనమ్మా, మాకింకా అనుమానంగానే ఉన్నది. సాంబాని ఇంకా పెళ్లి కొడుకుని చేయలేదు.
కాలు గోళ్ళు తీయలేదు, తలంటు కూడా పోయలేదు. నీకు నేను ఏంటా అలా బాధపడుతున్నావు? నేను నీ తమ్ముడేగా, నాకు చెప్పు. ఆనందం వస్తే అత్తారింటికి వచ్చి పంచుకోవాలి, కష్టాలు వస్తే కన్నవారింట్లో చెప్పుకోవాలి. ఈ కష్టకాలంలో నువ్వైనా దగ్గరున్నావురా. సింహంలో తిరిగే మీ బావగారు చిన్న పిల్లాళ్ళ బాధపడుతుంటే అది చూసి కూడా నేను ఇంకా బ్రతుకు. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటే ముక్కలైపోతారు. మర్యాదగా మీ ముగ్గురు ఇక్కడి నుంచి అడగపోతే నరికి కోదట్లేస్తాను. జాగ్రత్త, దేడు దమాకాలు లెక్క మాట్లాడతావు. మేమైనా గాజులు తడుక్కున్నాం అనుకున్నావు? మేమరా రెడ్డి, పిసికానంటే పిండైపోతావు. ఇది హైదరాబాద్ కదరా నీ రుబాబు చూపించడానికి. ఈస్ట్ గోదావరి, నిన్ను నువ్వు ఉండు బా. ఎవరింట్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఫోటోలు తీయడానికి డెడ్ బాడీలు కూడా దొరకవు తెలుసా? చూడు కనారెడ్డి. ఏంట్రా మీ ఉద్దేశం? నువ్వు ఆగవయ్యా, సింహాల నోట్లో పొడులు ఎక్కడ అనుకున్నారా మీరు? నువ్వు బా, నీ గోదావరి దాటి వెళ్ళాలని లేదా కరెక్ట్ గా గుద్దే అంటారు. గుద్దు వేస్తే పత్రే ఆ విషయం మాట్లాడుతున్నాను కదా. గోదావరికి వరదలు వచ్చి అందులో చిక్కుకున్నా మీరు బతుకుతారేమో గానీ మా అక్క బావ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు బతకడానికి వీల్లేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రామాది. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు బజార్లో లాగారు. రై, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఈ గడప దాటి బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఇదే స్పాట్ లో ఊరేస్తాం. జాగ్రత్త. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా ప్రాణాలు తీకండి, మా దానం ఏం పోతాం. పోకపోతే చస్తారు. గట్లనే పోతాం. పరువు కోసం ప్రాణాలు తీస్తామంటుండ్రు, కానీ మా ప్రేమ ప్రాణాలు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ప్రేమ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలుసే, ఏదో ఒకరు చెప్పడం. ప్రేమంటే తెలిస్తే ప్రాణాలు తీస్తామని ధమ్కిలియరు. ప్రేమ గురించి ముచ్చట చెప్తా, వింటారా? నువ్వు ఇక్కడి నుంచి పోతానంటే ఏ ముచ్చట్లనే వింటాను, చెప్పా. గట్లనే ఆ ప్రేమ ముచ్చటి ఇన్నాక కూడా ప్రేమ గీమా జాంతానై అని మీరు డిసైడ్ చేస్తే సాంబశివరావు మహాలక్ష్మి పెళ్లి చూసి సంతోషంగా పోతా. ఈ కొత్త ఫీడింగ్ ఏంటి? ఎంత శుభవార్త చెప్పింది, ఏం చెప్తుందో విందాం బావా. బా ప్లీజ్ బావా. తప్పే ఉంది బావా, ఎలాగో మనం పెళ్లి గొప్పగా దాని దారిన తెళ్ళిపోతుంది. మనం హాయిగా సాంబకి మహాలక్ష్మికి పెళ్లి చేసి లేదా? అందరి కోసం ఒక్కసారి ఊవ్వలేవా బావా? ఏదో డౌట్ అను బావా, ఒప్పుకో. ఒక్కసారే సరేరా, ఒప్పుకుంటాను. సైలెన్స్ ఎవ్రీబడి. ఏయ్, నీకు ఒక గంట టైం ఇస్తున్నాను, ఏం చెప్తావు చెప్పుకో. ఆ మాట అన్నారు, దిల్ ఖుష్ అయింది. అవును, మీ పేరేంది? Thank you.
శరీరంలోని అన్ని భాగాలు తినండి, కానీ ఒక్కటి మాత్రం ముట్టుకోవద్దని ఆ కాకుల్ని ప్రాధేయపడింది. ఏమని ప్రాధేయపడిందో తెలుసా? ప్రేమ కులాల కారణంగా నెల్లూరులో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల ప్రేమ అంతస్తుల కారణంగా రావులపాలెంలో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల లవ్ మతాల కారణంగా ఏలూరులో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల ప్రేమ వయసుల తేడా కారణంగా కాకినాడలో జీవసమాధి కాబడింది. నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే, నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను ఆర్కే నాయుడు మనవన్నే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు. ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరంతుంది. నిన్ను ఊరికే వదలనే, నిన్ను మూటగట్టి విసిరేటాకి నా పంచచాలే. ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. కాకి పాట పాడి రెచ్చగొట్టింది. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేం మాత్రం ప్రేమించలేదా? ఓణీలు వేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి. మేం గుర్తు చేసుకున్నామా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వెధవులని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్, ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకలి బండుతో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు అనుకున్నావమ్మా? మన ఇంట్లో రోకలి బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవడం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలు వేసిన పచ్చడైందమ్మా. ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను, వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్, మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిట కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్, అలాగా సాగతీస్తే టీవీ సీరియల్ అవుతుంది. కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడు మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మీకు సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో, మీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింక విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను. I can't tolerate this on something on Scanson Five the Dr. Try and the Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight to make ties, son, you know? ఏంటి దౌర్జన్యం? మేమేదో గోదావరి నది పడవాట ఆడుకుంటుంటే మగాళ్ళం అనే ఫీల్ కూడా లేకుండా మమ్మల్ని కొడతావా? నో, మేమి సహించలేము.
మాకెక్కడో కాలిందంటే మా పిల్లల పొగలు వస్తాయి. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్. This is too bad as where we'll go, I don't understand. అసలు మనం అలా ఎందుకు చేశావురా? రోజు కొన్ని డజన్ల కాకులను చూశాను జీవితంలో. ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది. నా పిల్లాన్ని గోదాట్లో వదిలేశారు. ఎంబీ తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య. పవర్ సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులిపిస్తాడు మన మాంగాడు. పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్. దిస్ గుడ్ బ్రదర్. హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం. చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం. ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా? మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. కరెక్ట్. ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకునేది? మనం వయోజన విద్యకు పనికి వస్తాం గానీ వయోజన సంసారానికి పనికి రావురా. ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు. మళ్ళీ పెళ్లి అంటూ చేసుకుంటే రాత్రి శోభనం పొద్దునే మన దినం. ఇది మన భవిష్యత్. వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం? ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది. ప్రతి పాటకి ఒక పల్లం ఉంటుంది. మనం చేసిన పాపాలకు దిక్కులేని ప్రయాణం ఒకటి ఉంది. త్రిమూర్తులు, నీ శ్రేయోభిలాష్గా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు. రే, పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడంట్రా. ఇంకేం పెళ్లి? అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మండపాన్ని గరిటాకు కట్టలేదు. ఆడికి కూడా మేకప్ పెళ్లి పట్టక ఎన్ని చూడలేదయ్యా మనం. పెటాకులు కాదురా, పిండా కూడైంది. ఇల్లు కాదు ఒకటి ఏడుస్తుంటే కూరలో ఉల్లిపోయలేదని కూడాడు. అసలే పెళ్ళాకి మేము ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా? ఆగిపోయినట్టే. ఇంక ఈ పెళ్లి జరగదు. సరేనా? పొరపాటు మాట్లాడుతున్నావు. బావు మరిది బతక కోరతాడంటాడు. నువ్వేమిట్రా అపశకునం మాట్లాడి మా కుటుంబం పరుగు తీస్తున్నావు? నేనేమన్నాను బావా? ఈ పెళ్లి జరగదని ఎవరా నీతో చెప్పింది? ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. రాయ్ రాయ్ రాయ్. నా బిడ్డ మహాలక్ష్మి మెడలో తాళి కడతాడురా. ఇదే పెద్దలు అత్యంతలు వేస్తారు. ఇదే ఆడపడుచులు ఆశీర్వదిస్తారు. అత్యంతలు సిద్ధం చెయ్యండి. పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి. మార్చుకునే దండలు తెప్పించండి. ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం, రాజ్యం. అక్క, మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది. పిలిపించు మీ ఆయన్ని. అక్క, రాజ్యం, మహాలక్ష్మిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి. నువ్వు మహాలక్ష్మి ముగుడు అయితే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి. లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు. బలవంతంగా తాళి ఎలా కట్టిస్తారండి? ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది. కాబట్టే బ్రతికి పోయావు. లే నాన్నగారండి, మహాలక్ష్మి మెడలో తాళి కట్టరా? విమూర్తులు, హడావిడిగా తూతూ మంత్రం చేయటానికి
ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న మూడు ముళ్ళు నా కూతురు జీవితానికి పేటముళ్ళవుతాయి. నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు, అది కాలాల కాపురం. ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు, రేపు ఇదే రోషంతో నాలుగు గోడల మధ్య వాళ్లతో కాపురం చేయించగలవా? నా కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడి తరంబ్రాలు కావు, వాడి గుండెల్లో గుప్పెడంత ప్రేమ. నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేనకోడలే, కానీ నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు. మహాలక్ష్మిని ఉండు, నీకు దండం పెడతానన్నయ్యా. ఒక్క నిమిషం, ప్రేమతో బ్రతిమాలనుకున్నాను కానీ నీకు ఈ మధ్య పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? అమ్మని కాదు, పడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా. కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా? ఇవ్వు. నువ్వు కాళ్ళు పట్టుకున్నావని నేను కరిగిపోతే నా భవిష్యత్తే కరిగిపోతుందమ్మా. నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా. రాజ్యం, రాజ్యం, నా పిచ్చి రాజ్యం. నాలుగు దుక్కుల వాన కురిస్తే ఒక నారుబడి అంటారు, వంద నారుబళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు, వందేళ్లు పంటుంటే ఒక కొడుకు అంటారు. మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకు అయ్యాడో వాడికే తెలిసి. రాజ్యం, ఈరోజే వాడు పెళ్లిపీట లెక్కాలి, లేదంటే మనం పెట్టిన పేరు, మన వల్ల వచ్చిన ఇంటి పేరు, వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి. కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు రాజ్యం, చెప్పు. ఇంత మాట అన్నాకైనా నువ్వు మారువా నాన్న? నేను మారిపోయాను, ఉంటాను రాజలక్ష్మి గారండి. కన్నవాళ్ళని పేరు పెట్టి పిలిచేంత మగుడు అయిపోయారు నువ్వు. నాశనమైపోతావు, నాశనమైపోతావు. నాన్నగారు అని పిలవటానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి, అలా పిలిస్తే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. ఈ ఇంటిని, ఈ వంశాన్ని, ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమి లేని అన్నదగానే నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు, ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్లే దైవం అనలేదు. ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా, నీడగా, దైవంగా ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను. నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ అనాథ పెళ్లికి రావచ్చు. ఉంటాను రాజలక్ష్మి గారండి. పద కవిత. కిస్తావు కిస్తావు, ఎవరొస్తున్నాడో చూడు. ఓ రామశివరావు, ఏమిటి విషయం, ఇలా వచ్చావు? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి, మాకు నీడ కావాలి. ఈ రెండు రోజులు మీ ఇంట్లో గానీ మీ పంచలో గానీ మేమిద్దరం ఉండొచ్చా అండి? వైనాట్, నువ్వే కాదు మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటామన్నా నాకేం అభ్యంతరం ఉండదు. నేనే కాదు, మా ఆవిడ, నా కూతురు కూడా కాదన్నారు. మహాలక్ష్మి, కవితను లోపల తీసుకెళ్ళు. సారు, మీ బిడ్డ పెండ్లి జడగొట్టిన గాని మమ్మల్ని తుక్కడ తుక్కడ చేసి గోదాట్లు వేయకుండా అడిగిన వెంటనే షెల్టర్ ఇచ్చినవంటే మామూలు కదయ్యా. మంచి దిల్లున్న మంచి. ఏమిటి బావా, నువ్వు మంచివాడు కనిపించుకోవడానికి నీకింతకన్నా మంచి దారే దొరకలేదా? మధ్యలో మీ బావేం చేశారా? కరెక్టే, మీ ఇద్దరు దేవతలు
మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీలాగా దైవశక్తి నాలో లేదుగా. మానవత్వం నిరూపించుకోవడానికి దైవత్వం అక్కర్లేదు త్రిమూర్తులు. ఎందుకు బావా ఈ మానవత్వం? ఇంత మోసం చేసిన వాళ్ళని నీ ఇంట్లో ఉంచుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది బావా? మంచిగా ఆలోచించకపోతే అది మనసెలా అవుతుంది? మంచి మనసుతో ఆలోచించాల్సింది మంచి మనుషుల గురించి బావా. తప్పు చేసిన వాళ్ళని కొట్టాల్సింది చెప్పుతో కాదురా, మంచితో. అదే మా వారు చేశారు. మీరంతా పుణ్యాత్ములు, నేనే దయా జాలి లేని రాక్షసుణ్ణి. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను. మంచేదో చెడేదో తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. కాబట్టే ఒక ఆడపిల్లను మోసం చేసిన నా కొడుకును వెంటేసుకురాకుండా బయటికి పొమ్మన్నాను. అంటే నీలా మా ఆయన కూడా ఆవేశపరుడు కావాలా? ఇంటి ముందు బిచ్చగాడొచ్చాడంటే వాడెవడో తెలియకుండా గుప్పెడు అన్నం పెడతాం. మా ఆయనే ఆవేశపరుడై ఉంటే ఈరోజు నీ కొడుకు అనాథగా కాదు శవంగా మారుండేవాడు. ఈ పెళ్లి ఆగిపోతే దానికి పెళ్ళే జరగదా? వేరే ఎవడో దొరకడా? అదే బావ అడుగుతున్నాను. నువ్వు దేవుడివి, అడగకుండానే వరాలు కురిపిచే మా ఎలవేలుకువి. నా మేనకోడల్ని నాకు బిడ్డగా ఇవ్వు. నేను ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను. వాడికన్నా అందగాణ్ణి చదువుకున్న వాడిని తీసుకొచ్చి నా చేతులతో వాళ్ళు కాడు కడిగి కన్యాదానం చేస్తాను బావా. కాదన్నది ఎవర్రా, మహాలక్ష్మి ఈ రోజు నుంచి నీ ఇంట్లోనే నీ బిడ్డగానే ఉంటుంది. ఏమా మా ఇంట్లో ఉంటావా? నాకు మా అమ్మా నాన్నల కంటే నువ్వంటేనే ఇష్టం మామయ్య. వీడు కాక ఇంకా నాకు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. అప్పులు, ఆడపిల్లల బాధ్యతలు అన్నీ వీడికొచ్చే కట్నంతోనే తీర్చేసుకోవాలి త్రిమూర్తులు గారు. మీకు కోటిన్నర కట్నంగా ఇవ్వడానికి నేను రెడీ. పై మాట ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా పై మాటలే ఉంటాయి అన్నయ్య గారు, మీరు చెప్పిందే ముహూర్తం. ఏమిటండి ఇది, కోటిన్నర రూపాయలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇల్లు పొలం మన యావదాస్తి, బ్యాంకులో తాకట్టు పెట్టబోతున్నాను. నమస్కారం అండి, బాగున్నారా? కూర్చోండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. రండి రండి రండి. నమస్తే. నమస్తే అండి, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం అండి. రాజ్యం వెళ్ళి కట్టం డబ్బులు తీసుకురా. అలాగేనండి. పెట్టిన డబ్బు పెట్టినట్టే మాయమైపోయిందండి. ఏమిటా మా దొంగతనం జరిగిందా? రాత్రి మేమిద్దరం ఇను పెట్టిలో జాగ్రత్తగానే పెట్టామన్నయ్య. ఇంతమంది బంధువులు ఇంట్లో తిరుగుతుంటే దొంగలు ఎలా వస్తారు? చేస్తే పెళ్లికొచ్చిన వాళ్లే చేసుండాలి. ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డా వస్తా ఇద్దరు? పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. సుందరరామయ్య గారు ఇంట్లో దొంగలు పడ్డారు, కట్నం డబ్బంతా పోయింది. మీ నిజాయితీ నాకు తెలుసు త్రిమూర్తులు గారు, నేను అంతే నిజాయితీతో చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు కట్నం డబ్బు ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు అని నేను అనటం లేదు. ఈ ముహూర్తానికి నా కొడుకు మీ అమ్మాయి మెళ్ళలో తాళి కడతాడు. కాకపోతే కట్నం డబ్బు ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో ఒక్క మాట చెప్పండి చాలు. ఇచ్చే అవకాశం లేదు సుందరరామయ్య గారు. మూర్తులు ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతైనా నా కూతురు పెళ్లి కదా, నాకున్న 5 ఎకరాలు ఆ పెంగుడిలో అమ్మేద్దాం, ఓ 10 లక్షలు వస్తాయి. అన్నయ్య నా 10 ఎకరాలు కూడా అమ్మేద్దాం. నీ బొంద నీ 10 ఎకరాలు అమ్మితే 20 వస్తాయి, నీతో 20 నాదో 10, మొత్తం కలిపిన 30 కాదు కదరా, మిగతాది ఏం చేద్దాం? రే గిరి. చెప్పండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగింది, మీకు తెలుసుగా? తెలిసిందండి, జరిగిన సంఘటన ఖండిస్తున్నారు. అవును,
ఇదే టైంలో వాళ్ళ అబ్బాయి మరో పెద్ద దెబ్బ కొట్టాడు. మామూలు దెబ్బ, ఏ ప్రతిపక్షం అంత దెబ్బ కొట్టలేదు. అంత పెద్ద దెబ్బ కరుణానిధిని జైలు ఎత్తే కొట్టలేదు. ఈ ఇష్యూ మీద సిబిఐ వాళ్ళ చేత ఎంక్వైరీ చేయిద్దాం. అవసరమైతే ఆందోళనకు దిగుదాం, రాస్తారో కూలు చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపడతాం. కరెక్ట్. అలాంటివి ఏం చేయనక్కర్లేదు, కానీ మీరు మీ కార్యకర్తలు ఓ 20-30 మంది కలిసి తలా 5 లక్షలు 10 లక్షలు ఇవ్వగలిగితే 1.5 కోట్ కలెక్ట్ అవుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది, మీ నాయకుడు త్రిమూర్తుల పరువు నిలబడుతుంది. ఏమిటా నీళ్ళు అవుతారు, మాట్లాడరా. ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నాం. ఇంకా ఏమిటా ఆలోచించేది, మీరు మీ పార్టీ వాళ్ళు తలుచుకుంటే 1.5 కోట్ ఏం కర్మ, 10 కోట్లైనా కలెక్ట్ చేయగలరు. పార్టీ ఫండ్ అయితే కలెక్ట్ చేయొచ్చండి, మరి పెళ్లి కదా. కదా మరి, మామూలు పెళ్ళా? మీ త్రిమూర్తులు గారింట్లో పెళ్లి ఏంగిరి, నువ్వు 10 లక్షలు అడ్జస్ట్ చేయలేవు. 10,000 5,000 అంటే ఓకే సార్, 10 లక్షలు అంటే కష్టమే కదా. ఏ మూర్తి, మీ దగ్గర నుంచి ఒక 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఎక్స్పెక్టేషన్ రాగ్ సార్. ఎంచేతంటారా, ఈ ఊళ్ళో నాకు ఉన్నదే ఉన్నాడు ఆ ఫ్యాకర్స్, దట్టు కబ్జా చేసిన స్థలం, అంత ధైర్యం చేసి ఎప్పుడు కొంటారు చెప్పండి. రామారావు, మీ కార్యకర్తల దగ్గర నుంచి ఏదైనా కొంచెం. కార్యకర్తల దగ్గర ఏముంటుందండి, జెండా కర్రలు తప్ప. మరి మీ త్రిమూర్తుల కోసం మీరు ప్రాణాలైనా ఇస్తా ఉంటారు కదయ్యా. ప్రాణాలు ఇవ్వడం ఏమిటి సార్, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. పార్టీ కోసం పంటలు తగలబెట్టారు, తోటలు నరికేశారు, బాంబులు వేశారు, తలలు తీశారు. పార్టీ కోసం ఎన్ని దారుణాలైనా చేయగలరు, కానీ పార్టీ కోసమే బతికిన మనిషి ఇంట్లో శుభకార్యం కోసం సహాయం చేయలేరన్నమాట. ఏం పార్టీలు రా మీవి. గిరి గారు బాబు, ఏంటి ఇచ్చారా భోజనాలు రెడీయా? చేతి త్రిమూర్తులు గారు, నేను కవిత పెళ్లి చేసుకోబోతున్నామండి. అనాథన్, అందరు ఆశీస్సులు కావాలి. త్రిమూర్తులు గారింట్లో పెళ్లి కాబట్టి ఊర్లో ప్రతి గడప ఇక్కడే ఉంది. అందరికి ఒకేసారి శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. త్రిమూర్తులు గారు, ఇదంతా మీకు అనవసరం, ఇది నా పర్సనల్ మ్యాటర్. రాజ్యలక్ష్మి గారండి, మహాలక్ష్మికి నాకు పెళ్ళండి. నా జీవితంలో మహాలక్ష్మి తప్ప వేరే అమ్మాయి పేరే తెలియదు. మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను. కవితను ప్రేమించానన్నావు కదరా. అదంతా నిజం కాదత్తయ్యా, కవితకు నాకు మధ్య ఫ్రెండ్షిప్పే, మా ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేదు. మీ పార్టీల వల్ల జీవసమాధి అయిన వేణు తులసిలు కూడా మా ఫ్రెండ్స్ అండి, మేం క్లాస్మేట్స్ అండి. వేణు తులసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, తమ ప్రేమను నిజం చేసుకోవాలని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు, కానీ వాళ్ళ ప్రేమ గురించి పెద్దలకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. అందుకే వాళ్ళ బాధ నాతో చెప్పుకున్నారు. మీకేం పర్వాలేదు, మా నాన్నగారు ఉన్నారు, తప్పకుండా మీ వాళ్లతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తారని చెప్పాను నాన్నగారండి. కానీ మీరు కూడా రాజకీయాలకు తల వంచారు నాన్నగారండి. మీ పార్టీల వల్ల, మీ రాజకీయాల వల్ల మమ్మల్ని బాధ పెట్టిన మీ పెద్దల చిన్న మనసులను కష్టపెట్టాలనే ఇలా చేశాం, మీ చేత కన్నీళ్లు పెట్టించాలనే ఇలా చేశామండి. మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన మనసుకు ఉన్న ఒకవైపు పదును మాత్రమే మీరు చూశారు, కానీ రెండో వైపున్న ఆ బంగారు మనసు మాత్రం నాకే తెలుసు. ఈ రాజకీయాల వల్ల ఆ మనసు నాకు ఎక్కడ దూరం అయిపోతుందో నని ఇలా చేశాను. ఆయనలాగే ఆయన మనసు కూడా చాలా పెద్దది, కానీ ఆయన కళ్ళ ముందే ఓ ప్రేమ సమాధవుతుంటే ఆ మంచి మనసు ఏమైపోయిందా అని నా మనసు చలించిపోయింది. నన్ను ఇలా తీర్చిదిద్దిన మా నాన్నగారిని ఎలా మార్చుకోవాలని నేను కుమిలిపోయాను. ఆయన్ని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నేను గుండె పగిలేలా ఏడ్చాను. మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ ఆయుష తగ్గిపోతుందండి, మీరు నిండు 100 ఏళ్ళు బతకాలండి. మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తానండి.
మిమ్మల్ని ఒక్కసారి నాన్నగారని పిలుస్తానండి. నాన్నగారండి. నాన్నగారండి, నిజం చెప్తున్నాను. రాజకీయాలు పంట తెగుళ్ళ పల్లెళ్లకు సోకి మనందరి మధ్య ప్రేమ శత్రుత్వంగా మారి చీలిపోయింది నాన్నగారండి. తెగిపోయే తలలతో అందరి మధ్య ప్రేమ రక్తపు వరదల్లో కొట్టుకుపోతుంది నాన్నగారండి. వేణు తులసిల ప్రేమ నిలబడితే ముఠా తగాదాలతో ఊళ్లకు ఊళ్ళు తగలబడిపోతాయని భయపడ్డారే గాని ఊళ్ళలో మిగిలిన ప్రేమ బూడిదైపోతుందని మీరు గమనించలేదు నాన్నగారండి. ఆ రోజు వాళ్ళ ప్రేమను గెలిపించి రాజకీయాలను ఓడిస్తే ఆ ప్రేమ అన్ని ఊళ్ళకి అమృతంలా అందేది నాన్నగారండి. వాళ్ళిద్దరూ మట్టిలో కలిసిపోయారే గాని వాళ్ళ ఆత్మలు అందరి గుండెల్లో ప్రేమను వెతుక్కుంటున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది నాన్నగారండి. అందరి మనసుల్లో ప్రేమ నిండాలని ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి. ఈ పల్లెల్ని ప్రేమిస్తూ వాళ్ళు వదిలిన ఊపిరి పైరగాలిలా నన్ను తాకుతున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి. పైన గాలిలా కాదు నాన్న, జీవ సమాధిలో జీవంగా ఉన్న ఆ ప్రేమ మనందరికీ ప్రాణవాయువు అవుతుంది. ఇక మన ఊళ్ళో పార్టీలున్నా లేకున్నా ప్రేమ జంటలంటూ ఉంటాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలా పుట్టాలని ఉంది నాన్న, ప్రేమించాలని ఉంది నాన్న. నాన్నగారండి, మీ అందరినీ మార్చాలని ఈ నాటకం ఆడించింది కృష్ణారావు మావయ్య గారండి. అంతేకాదు నాన్నగారండి, కోటిన్నర కట్నం డబ్బు కూడా కొట్టేసింది కృష్ణారావు మావయ్య గారేనండి. అరుగు మీద కూర్చుని గారెలు సున్నుండలు తింటుంటే ఏమో అనుకున్నాను బావా. కానీ నువ్వు చక్రం తిప్పితే శ్రీకృష్ణుడివి, బాణం వదిలితే అల్లూరి సీతారామరాజువి బావా. వాడెక్కడా? వాడెక్కడా? వాడెక్కడున్నాడు? మారిపోయా అయ్యా, తోట కృష్ణారావు గారు మీ కాళ్ళ తన్నం పెడుతున్నా. సరేమ్మా తన్నం అయ్యా, తిరుమల తన్నం ఎంతో హ్యాపీ డే. తన్నం పెడుతున్నా, కాఫీ పెట్టాడు అయ్యా. అక్కడ ఏం బావమరుతులు, ఓతులు కొడుతూ రౌండ్ తిరగటం మానేశారా? టర్కీ టవల్ తీసేశారా? రౌండ్లు కొడుతూ బిల్డప్లు అది బుద్ధిగా ఒకసారి అటు చూడండి. వెళ్ళండి వెళ్ళండి. This is a right choice, baby. Aha! Uh-huh.